హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి బేబీ పొటాటో మసాలా ఫ్రై బేబీ పొటాటోస్తో ఈ స్టైల్లో కనుక వేపుడు చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవారు కూడా పోటీ పడి అన్నంలోకే కాకుండా స్నాక్స్ లాగా కూడా తినేస్తారు మరి ఎంతో టేస్టీగా హెల్దీగా ఈ బేబీ పొటాటో మసాలా వేపును ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం మీకోసం ముందుగా అర కేజీ వరకు బేబీ పొటాటోస్ను కుక్కర్లో వేసుకొని ఒక రెండు కప్పుల నిండా వాటర్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ లీ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేపరంతా వెళ్ళిపోయి పొటాటోస్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ప్రతి ఒక్క పొటాటోస్ పైన పొట్టును కంప్లీట్గా తీసి పెట్టుకోవాలి టూ విజిల్స్ ఉడికిస్తే పొటాటోస్ అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉడుకుతుంది కాబట్టి కరెక్ట్గా రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి అన్ని పొటాటోస్ పిల్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని పొటాటోస్ కొంచెం పెద్ద సైజులో ఉన్న వాటికి ఇలా ఫోక్తో కానీ నైఫ్తో కానీ లోపల వైపుకు గుచ్చండి ఇలా చేయడం వలన మనం కర్రీ చేసేటప్పుడు లోపల వైపుకు ఉప్పు కారం వెళ్ళి పొటాటోస్ అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న పొటాటోస్ను పక్కన పెట్టేసి దీంట్లో మసాలాల కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక ఇలాచి రెండు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి రెండు లవంగాలు చిటికడంత షాజీరా ఒక నాలుగు ఐదు ఎండుమిర్చిని వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దోరగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా జస్ట్ ఒక వన్ ట్రిప్ అంటే కోర్స్గా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి మసాలా రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పొటాటోస్ని ఇందులో వేసి జస్ట్ ఇలా టాస్ చేయండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు టాస్ చేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ మరొక వైపు టాన్ చేసి అర టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి టాస్ చేయండి ఇలా సిమ్లో ఒక ఆరు ఏడు నిమిషాల పాటు దోరగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా శుభ్రం చేసుకున్న కర్రీ లిప్స్ వేసి మళ్ళీ ఒకసారి టాచ్ చేయండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి టాచ్ చేయండి సుమారుగా ఈ ప్రాసెస్ అంతా ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా పొటాటోస్ను కట్ చేయకుండా ఇలాగే వేపుడు చేస్తున్నాం కాబట్టి లోపల వైపు కూడా పూర్తిగా ఉడకాలంటే ఎనిమిది పది నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసి జస్ట్ ఒక్కసారి టాచ్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఎంతో టేస్టీగా పిల్లలు పెద్దవారు పోటీ పడి మరీ తినేలా ఉండే ఈ బేబీ పొటాటో వేపుడును ఈ స్టైల్లో చేసి డిష్ అవుట్ చేసి మూత పెట్టకుండా ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మూత పెట్టండి లేదంటే పొటాటోస్ చాలా మెత్తగా అవుతాయి ఈ పొటాటో వేపుల్లో మనం స్పైసెస్ ఎక్కువగా వేయాలి కారం పొడి కానీ మిర్చిలు కానీ చాలా తక్కువగా ఉంటేనే స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి లోపల వైపు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది నాకు తెలిసి పెద్దవారైతే ఇవి స్నాక్స్ లాగా తినేస్తారు పిల్లలైతే అన్నంలో పోటీ పడి మరీ కలుపుకొని తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అంతేకాదండి ఆల్రెడీ ఈ బేబీ పొటాటోస్తో మసాలా గ్రేవీ కర్రీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది రోటీ చపాతి రైస్ బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో